స్కూల్ కి టైం ఏం లేవండి. వీక్ష లే వీక్ష, లేవనే లేవరు, టైం అవుతున్నావు. బాబా బాబా, ఇంత పొద్దున్న లేచినా అసలు టైమే కుదరతలేదు. ఆగో, ఇస్తా, ఆగో, ఆగు నాన్న, ఇస్తా. సౌజన్య, వస్తున్నా. ఏమైంది, ఇంకా రాలేదు? అబ్బా వస్తున్నా, ఆగు. నా ఫైల్స్ ఇక్కడ ఉన్నాయి. ఉంటది, అక్కడే చూడు. పెట్టు పెట్టు పెట్టు. అయ్యో, పాలు పొంగిపోతున్నాయి. అబ్బా మళ్ళీ పొంగిపోయినాయా? రా సిద్ధిరా, సిద్ధిరా రా. నా బ్యాగ్ ఎక్కడ ఉంది? ఎవరి పనులు చేసుకోరు అసలు? ఏంటండి, ఫైల్స్ అక్కడనే ఉన్నాయి, చూసుకోవచ్చు కదా. ఇక్కడనే బ్యాగ్ ఉంది, అక్కడ ఆఫీస్కి టైం అవుతుంది, పిల్లలను రెడీ చేయాలి. అక్కడ టిఫిన్ పెట్టేసిన తినేసి వెళ్ళండి మీరు. ఒక్క పని కూడా సరిగా చేస్తలేవు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, ఇంత పెద్దగా షూస్ వేసుకోవడం రాదా నీకు? కూర్చో. బాయ్ నాన్న, బాయ్ బాయ్ నాన్న. అమ్మా సౌజన్య, టాబ్లెట్స్ తీసుకోనరా. అమ్మయ్య తెస్తున్నాను. నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా అత్తయ్య. అందరూ నీకు జాబ్ అవసరమా అంటున్నారు, పిల్లల్ని పెంచడం కూడా రాదంటున్నారు. ఊకే ఇంట్లో ఉండి పిల్లల్ని ఇంటిని చూసుకుంటే సరిపోతుంది కదా, అయినా నాకెందుకులే అమ్మా. బా, ఎంత కష్టపడుతున్నా కూడా ఎందుకు అర్థం చేసుకోరు? పిల్లలు కూడా అసలు నా మాటే వింటలేరు. అట్లీస్ట్ మా ఆయన అర్థం చేసుకోవచ్చు కదా. ఒక సైడ్ ఇంటిని, ఇంకో సైడ్ జాబ్ని మేనేజ్ చేయలేక చస్తున్నా. ఇంకా నాపైనే కామెంట్లు, ఇవన్నీ తలుచుకుంటే తల పగిలిపోతుంది. మీరు కూడా మీ ఫ్యామిలీను, మీ ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నారా? మీరు ఒక్కరే కాదు, ఇలా చాలా వర్కింగ్ ఉమెన్స్ ఈ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తున్నారు. హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడం అనేది ఈజీ విషయం ఏం కాదు. హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ వీడియోలో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని బెటర్ చేయడానికి ప్రాక్టికల్ టిప్స్ అండ్ స్ట్రాటజీస్ ఏంటో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ వీడియో అందరికీ, స్పెషల్ గా వర్కింగ్ ఉమెన్ కి చాలా యూజ్ అవుతుంది. ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మన మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి నంబర్ 1, అండర్స్టాండింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. పర్సనల్ లైఫ్ ఇంకా ప్రొఫెషనల్ రెస్పాన్సిబిలిటీస్ మధ్య ఒక హెల్దీ బ్యాలెన్స్ ని మెయింటైన్ చేయడమే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, స్ట్రెస్ ని రెడ్యూస్ చేయడానికి ఎఫెక్టివ్ గా టైమ్ ని, ఎనర్జీని మెయింటైన్ చేయడం, మీ వెల్ బీయింగ్ ని ఎన్హాన్స్ చేయడమే ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నమాట. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, బ్యాలెన్స్ ని అచీవ్ చేయడం వల్ల మీ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యి రిలేషన్షిప్స్ అనేవి బెటర్ అవుతాయి, ఇంకా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలి మేడం అనే కదా మీ డౌట్. ఈ నెక్స్ట్ పాయింట్స్ చూస్తే మీకే అర్థం అవుతుంది. సో మన పాయింట్ నెంబర్ 2 వచ్చేసి టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ ని సింపుల్ స్టెప్స్ గా బ్రేక్ చేసి చెప్తాను. ఇందులో నంబర్ 1 పాయింట్, ప్రయారిటైజ్ యువర్ టాస్క్. అంటే ఏం లేదండి, ఇంట్లో ఇంకా ఆఫీస్ లో ఉన్న ఇంపార్టెంట్ వర్క్స్ ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారం వర్క్ చేయండి. ఇలా చేయడం కోసం మీరు ముందుగానే మీ వర్క్స్ ని షెడ్యూల్ చేసి పెట్టుకోండి. దీనికోసం మీరు ఫోన్ లో ఉండే ప్లానర్ లాంటి డిజిటల్ టూల్స్ ని కూడా యూస్ చేయొచ్చు. ఇలా పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ యాక్టివిటీస్ కు మీకు ఫ్లెక్సిబుల్ గా ఉండే పర్ఫెక్ట్ టైం ని అలోకేట్ చేయండి. ఇక టైం మేనేజ్మెంట్ లో మన స్టెప్ నెంబర్ 2 వచ్చేసి డెలిగేషన్. అంటే ఇంట్లో లేదా వర్క్స్ లో కూడా కొన్ని టాస్క్లని షేర్ చేసుకోవడం, రెస్పాన్సిబిలిటీని షేర్ చేసుకోవడానికి అఫ్రేడ్ గా ఫీల్ అవ్వకండి. ఇన్ఫాక్ట్ ఇలా చేయడం వల్ల మీ పైన లోడ్ తక్కువై మీకోసం టైం స్పెండ్ చేసుకోవచ్చు. ఇందులో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నంబర్ 3, అవాయిడ్ మల్టీ టాస్కింగ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎట్టే టైంలో ఒక్కటే టాస్క్ పైన ఫోకస్ పెట్టండి. ఇలా చేస్తే ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యి ఎర్రర్స్ తగ్గుతాయి. మల్టీ టాస్కింగ్ వల్ల చాలా సార్లు మనం బర్న్ అవుట్ అయ్యి ప్రొడక్టివిటీ కూడా తగ్గిపోతుంది. సారీ ఫర్ ది ఇంటరప్షన్. పిల్లలు అసలు మీ మాట వినట్లేదా? ఎప్పుడు చూడు ఆ ఫోన్ లోనే మునిగిపోయి టైం వేస్ట్ చేస్తున్నారా? అసలు పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదా? సో మీకోసమే ఒక సొల్యూషన్ తీసుకొచ్చాను. ఈ కమింగ్ సండే బికమ్ ఏ స్ట్రెస్ ఫ్రీ పేరెంట్ 2 అవర్స్ పవర్ఫుల్ వర్క్షాప్ 10 AM నుంచి 12 PM వరకు నేను కండక్ట్ చేయబోతున్నాను. మీరు అండ్ మీ పార్ట్నర్తో కంపల్సరీ అటెండ్ అవ్వండి. 2 అవర్స్ పవర్ఫుల్ ప్రోగ్రామ్ మీ పిల్లల గ్రోత్ కోసం వన్ ఆఫ్ ది బెస్ట్ ఆపర్చునిటీ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. మీకోసం జూమ్ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. నెక్స్ట్ మన మెయిన్ టాపిక్ లో పాయింట్ నెంబర్ 3 వచ్చేసి సెట్టింగ్ బౌండరీస్. వర్క్ ఇంకా పర్సనల్ టైమ్ లో క్లియర్ బౌండరీస్ ని సెట్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మన పర్సనల్ అవర్స్ లో ఈమెయిల్స్ ని చెక్ చేయడం, వర్క్ రిలేటెడ్ కాల్స్ ఏమైనా ఉంటే అటెండ్ అవ్వడం అవాయిడ్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి నో చెప్పడం నేర్చుకోండి. ఒకవేళ అడిషనల్ వర్క్ లేదా సోషల్ కమిట్మెంట్స్ మీ బ్యాలెన్స్ ని ఇంటర్ఫియర్ చేస్తే వాటికి నో చెప్పండి. మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. ఇంకా మీ బౌండరీస్ గురించి మీ ఎంప్లాయర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో
డిస్కస్ చేయండి. క్లియర్ కమ్యూనికేషన్ అనేది ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్ చేయడంలో, కాన్ఫ్లిక్ట్స్ ని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి 4, సెల్ఫ్ కేర్ అండ్ వెల్నెస్. ఫిజికల్ హెల్త్ కోసం రెగ్యులర్ ఎక్సర్సైజెస్, హెల్తీ డైట్, ఇంకా సఫిషియెంట్ స్లీప్ ని మెయింటైన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ అయ్యి మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. దీనితో పాటు మెడిటేషన్ లాంటి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ద్వారా మీ మెంటల్ హెల్త్ ని కూడా బ్యాలెన్స్ చేయండి. ఇంకా ఏమైనా ప్రొఫెషనల్ హెల్ప్ అవసరమైతే హెసిటేట్ అవ్వకుండా తీసుకోండి హెల్ప్. మీరు ఏ యాక్టివిటీస్ ను ఎంజాయ్ చేస్తారో, లైక్ మీ హాబీస్ అండ్ ఇంట్రెస్ట్ కోసం టైం స్పెండ్ చేయండి. పాయింట్ 5, సపోర్ట్ సిస్టమ్స్. సపోర్ట్ సిస్టమ్స్ లైక్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి అవసరమైనప్పుడు ఎమోషనల్ సపోర్ట్, ఇంకా ప్రాక్టికల్ హెల్ప్ ను తీసుకోండి. ఆల్సో ప్రొఫెషనల్ ఉమెన్ హెల్ప్ గ్రూప్స్ ను, అంటే కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. ఈ కమ్యూనిటీస్ మీకు వాల్యుయబుల్ రిసోర్సెస్, అడ్వైజెస్ ద్వారా ఒక ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఇంకొక బోనస్ టిప్ ఏంటంటే ఈ టెక్నాలజీని యూస్ చేసుకోండి. వర్క్ అండ్ పర్సనల్ లైఫ్ ని మేనేజ్ చేయడానికి ప్రొడక్టివ్ యాప్స్, అంటే టాస్క్ మేనేజర్స్, రిమైండర్స్ లాంటివి యూస్ చేసి ఆర్గనైజ్డ్ గా ఉండండి. సో ఎట్ లాస్ట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని అచీవ్ చేయడం అనేది ఒక కంటిన్యూస్ జర్నీ. ప్రయారిటైజింగ్, బౌండరీస్ సెట్ చేయడం, సెల్ఫ్ కేర్ ప్రాక్టీస్ చేయడం, ఇంకా సపోర్ట్ సిస్టమ్ ద్వారా ఒక హార్మోనియస్ లైఫ్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరి లైఫ్ లో బ్యాలెన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. సో నేను చెప్పిన పాయింట్స్ ను మీకు ఎలా బెస్ట్ గా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయో అలా ఇంప్లిమెంట్ చేయండి. నేనైతే నా డైలీ లైఫ్ లో వీటిని ఇంప్లిమెంట్ చేస్తుంటాను. మీరు కూడా వీటిని మీ డైలీ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే కామెంట్స్ లో కింద ఐ విల్ డూ ఇట్ అని టైప్ చేయండి. ఈ టిప్స్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి, స్పెషలీ వర్కింగ్ ఉమెన్స్ కి షేర్ చేసి వాళ్ళ స్ట్రెస్ లెవెల్ ని తగ్గించండి. ఇంకా మరిన్ని పేరెంటింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.